కిల్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును వాళ్ళ కుటుంబ సభ్యులు కలిశారు. నారా భువనేశ్వరి, లోకేష్ బ్రాహ్మణి రాజమండ్రి జైల్లో చంద్రబాబును ములాఖత్తుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జైలు వద్దకు టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప తదితరులు కూడా వచ్చారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ అనంతరం టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. వీళ్ళిచ్చే మందులతో ఆయనకు ఏమీ ఉపశమనం లేదని తెలుస్తోందని వివరించారు. అందరికీ నమస్కారం. మేము అడిగాం పార్టీ ఆఫీస్ నుంచి, చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మీరు టెస్టులు చేస్తున్నారో, అదే విధంగా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారో, ఆ విషయాలన్నీ కూడా లిఖితపూర్వకంగా డాక్టర్స్ ఇస్తారు కాబట్టి టెస్ట్ రిజల్ట్స్ ని, అదే రిజల్ట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ కు కాపీ ఇవ్వండి అని చెప్పి భువనేశ్వరి అమ్మగారు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ కాపీ ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ లెవెల్స్, రక్త నమూనాల తాలూకా లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి టీమ్ ఆఫ్ డాక్టర్స్ మరి హైదరాబాద్ లో ఉన్నారు, అలాగే విజయవాడలో ఉన్నారు. ఈ రక్త నమూనాలని, పరీక్షల తాలూకా రిజల్ట్స్ ని వాళ్ళకి పంపిస్తే ఆ పాత మందులకి ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేటటువంటి జరిగితే గాని ఆయన ఆరోగ్యం కుదుటపడేటటువంటి పరిస్థితుల్లో ఈ ఎలర్జీ గాని మిగతా కంప్లైంట్స్ గాని మరి అట్లాగనే ఉన్నాయి అనేటటువంటిది వస్తుండేటటువంటి సమాచారం. అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి దీనికి కూడా మీరు ఆ రిపోర్ట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, ఎందుకు ఇవ్వరు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు కేసు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి 40 రోజులు జైల్లో ఉన్నప్పటికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్రీడ ఏదైతే రాక్షస క్రీడ ఉందో, ఏదైతే ఒక నికృష్టమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ ఉండాలా. కానీ రాక్షస క్రీడకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి దీనికి ఎక్కడా అంతం ఉండేటట్టుగా కనబడటం లేదు. ఏదో ఒక విధంగా లేట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి 4 రోజులు ఉంచాలి. ఎందుకంటే 40 రోజులు అయినప్పటికి కూడా 4 విషయాలు కాదు, కనీసం ఒక విషయం మీద కూడా సాక్ష్యాధారం కానీ అదేవిధంగా ఏదైనా లిఖితపూర్వమైనటువంటి ఆధారాలు కానీ ఏవి కూడా ఏ కోర్టులో ఇప్పటికీ ఎక్కడా చూపించలేనటువంటి పరిస్థితిలో ఈ నికృష్టమైనటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. నువ్వు చేయగలిగిందంతా ఏంటి అని అంటే రాజ్యాంగ ప్రకారం అధికారంలో ఉన్నావు కాబట్టి ఒక రాక్షస క్రీడని ఆడుతున్నారే తప్ప ఓ మానవతావాదం గాని లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో పాలకులు ఏ విధంగా ఉండాలి అనే లిమిట్స్ కూడా దాటిపోయి పర్సనల్ గా ఆక్రోశంతో మరి దుగ్ధతో కక్షతో మనుషుల్ని హింసించడం అనేటటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని